నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు యేసు నీవేనయ్యా మా జీవము, యేసు నీకేనయ్యా స్తుతి ధూపము, యేసు నీకేనయ్యా దేవా నీకేనయ్యా ప్రభు నీకేనయ్యా స్తుతి ధూపము. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు, ఎన్నో వాగ్దానములిచ్చినావు, నీ మాటలన్నీ మాలో నెరవేర్చినావు. ఆమేన్. ఎన్నో వాగ్దానములిచ్చినావు, నీ మాటలన్నీ మాలో నెరవేర్చినావు. ఇన్ని ఏండ్ల జీవన పోరాటమందునా, ఇన్ని ఏండ్ల జీవన ప్రభు వింతగాను మాకు జయమునిచ్చినావు. నీవు ఎంతైనా, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు, యేసు నీవేనయ్యా మా జీవము, యేసు నీకేనయ్యా స్తుతి ధూపము, యేసు నీకేనయ్యా దేవా నీకేనయ్యా ప్రభు నీకేనయ్యా స్తుతి ధూపము. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు, పొలము దున్ని ఫలము కూర్చలేని మాకు నీవు నింగి నుండి ఆహారమునిచ్చినావు. గ్లోరీ. పొలము దున్ని ఫలము కూర్చలేని మాకు నీవు నింగి నుండి ఆహారమునిచ్చినావు. నడువలేని మమ్ము కన్న తల్లి బోలి, నడువలేని మమ్ము కన్న తల్లి బోలి, నీవు చంకనెత్తి మోసిటకు చేర్చినావు. నీవు ఎంతైనా, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు, యేసు నీవేనయ్యా మా జీవము, యేసు నీకేనయ్యా స్తుతి ధూపము, యేసు నీకేనయ్యా దేవా నీకేనయ్యా ప్రభు నీకేనయ్యా స్తుతి ధూపము. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు, లోకమందు ఎవరికైనా జరుగనట్టి గొప్ప వింతలెన్నో మా కోసము చేసినావు. లోకమందు ఎవరికైనా జరుగనట్టి గొప్ప వింతలెన్నో మా కోసము చేసినావు. దిక్కులేని మమ్ము గొప్ప చేసినావు, దిక్కులేని మమ్ము గొప్ప చేసినావు, ఇంకా దిక్కులన్ని మ్రోగనిల్ను చాటుతాము. నీవు ఎంతైనా, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు, యేసు నీవేనయ్యా మా జీవము, యేసు నీకేనయ్యా స్తుతి ధూపము, యేసు నీకేనయ్యా దేవా నీకేనయ్యా ప్రభు నీకేనయ్యా స్తుతి ధూపము, యేసు నీకేనయ్యా దేవా నీకేనయ్యా ప్రభు నీకేనయ్యా స్తుతి ధూపము. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, యేసయ్య ఎంత నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు అంటే అర్థం ఏమిటని చెప్పాను నేను. నమ్మకానికి ఏమైనా కొలత ఉంటుందా? ఒక పావు చీర నమ్మదగినవాడు, అర్ధ చీర నమ్మదగినవాడు, అట్లా కాదు లేండి. ఒక క్వింటాల్ అయినా నమ్మొచ్చు. ఏమైనా కొలతలు ఉన్నాయా? మరి ఎంతైనా నమ్మదగిన వాడిని ఎందుకన్నాడంటే, ఆయనను నమ్మి ఆయన మీద భారము వేసి ఎంత పెద్ద రిస్క్ అయినా తీసుకోవచ్చు, నిన్నెన్నడూ సిగ్గుపరచడని అర్థం. దేవునికి స్తోత్రం కలిగిన కదా.
హల్లెలూయా. యేసయ్య మీద ఆధారపడి రిస్కులు తీసుకొని ఈ 58 ఏళ్ళు బతికేశాం. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. అన్ని రిస్కులేనండి, ఆయన మీద ఆధారపడి రిస్క్ తీసుకోవటమే. ప్రియులారా, రాసిన పుస్తకాలన్నీ రిస్కులే. ఏమండి, తీసుకొచ్చిన దిద్దుబాట్లు, సంస్కరణలు, సంస్థలు స్థాపించడం, చేతిలో అర్ధ రూపాయ, ఒక్క రూపాయి కాదు, అర్ధ రూపాయి చేతిలో పెట్టుకొని ప్రపంచాన్ని సంస్కరిస్తానని బయలుదేరా. చేతిలో డబ్బు లేదు, ఎవడు వింటాడయ్యా నీ మాట అన్నారు. నేనన్నాను, ఎందుకు వినడు? ఏమనుకుంటున్నావు? నాకు ఏసయ్య చెప్పాడు, సర్వలోకము నీ మాట వింటుంది, ఇది నా మాట, ఓఫీర్ జ్ఞాపకం పెట్టుకోమన్నాడు ఏసయ్య. ఇలాగే ఆయన ఏం పవర్ అండి, ఆయన మాట్లాడితే మామూలుగా ఉండదు. ఏసయ్య మాట్లాడితే అట్లా కాదంటానికి అవకాశం ఉండదు. ఆయన మాట్లాడితే కమాండింగ్ అన్నమాట, ఎదురు మాట్లాడే అవకాశం ఉండదు. సర్వలోకము నీ మాట వింటుంది, ఓఫీర్ ఇది నా మాట జ్ఞాపకం పెట్టుకున్నాడు. దేవుడు ఎప్పుడు నన్ను రంజిత్ అని పిలవాలి, ఓఫీర్ అనే పిలిచాడు. బాబు అని కూడా అన్నాడు ఒకసారి, ఓఫీర్ బాబు అన్నాడు, కానీ రంజిత్ అని పిలవాలి. అది భారతీయ నామధేయం అని అలాగే దాన్ని పాపులర్ చేశాను అంతే తప్ప. మరి మొత్తం ప్రపంచమంతా ఈ మాట వింటుంది, ఎందుకు తెలుసా? కులాలకు, మతాలకు, వర్ణాలకు, వర్గాలకు, రాజకీయాలకు, అన్ని స్వార్థ ప్రయోజనాలకు అతీతంగా మనము స్వచ్ఛమైన సత్యాన్ని, న్యాయాన్ని స్థాపించడానికి పోరాడుతున్నాం. ఈ సత్యము, న్యాయము, నీతి, ఇది దేవుని సింహాసనానికి మూలాధారమైన స్తంభాలు. గనక దీన్ని ఎదిరించే శక్తి విశ్వంలో ఏది ఉండటానికి అవకాశం లేదు. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. వచ్చింది దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి 108వ కీర్తన. చక్కటి మాట చదువుకుందాం. యేసయ్య పాద సన్నిధిలో దేవుని ముఖకాంతిలో, యేసయ్య ముఖకాంతిలో, నీతి సూర్యుని ముఖకాంతిలో కొంచెంసేపు సమయం గడిపి తరించి ధన్యులమై ఉల్లాస వస్త్రం కప్పుకొని ఇంటికి వెళదాం. 108వ కీర్తన 12వ వచనం 13 చివరి 2 వచనాలు. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దాయచెయ్యము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. దేవుడి వాక్యం మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకున్నారండి, తరలు వంచండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మరొక వారమంతా మా మీద క్షేమంగా దాటిపోజేసి ఈ నూతన వారారంభమున, నూతన ఆదివారమున, నూతన పునరుద్ధాన దినమున మమ్మలందరినీ సత్యమునకు స్తంభము ఆధారమైన సంఘముగా నీవు మాకు అనుగ్రహించిన ఈ పరిశుద్ధమైన దేవాలయ నిర్మాణార్థము కేటాయించబడిన ప్రాంగణంలో ఈ రీతిగా మమ్మను సమకూర్చి సమావేశపరిచి ఆరాధన కూటమిని ఇంతవరకును ప్రారంభము నుండి అత్యంత ఆశీర్వాదకరంగా మీరు నిర్వహించినందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాము. ప్రతి ఘట్టములోనూ మీరు మాకు తోడుగా ఉండినందుకు నీకు వందనాలయ్యా. ఇప్పుడు లేచి తిరిగి మేము మా ఇళ్ళకు వెళ్ళక ముందు ఒకసారి మీరు నాతో మాతో మాట్లాడి సంభాషించి మమ్మల్ని సంధించి మమ్మల్ని వెలిగించి మండించి ప్రజ్వలింపజేసి మమ్మను పునీతపరచమని, నడవాల్సిన మార్గం మాకు చూపించమని, నీ సర్వాంగ కవచం మాకు ధరింపజేయమని మమ్మను ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి వందనములతో స్వతంత్రించుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, 6,000 సంవత్సరాల మానవ జాతి చరిత్రలోని అన్ని తరముల భక్తుల ప్రతినిధిగా దావీదు భక్తుడు ఈ స్టేట్మెంట్, ఈ ప్రకటన చేస్తూ ఉన్నాడు. యాజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్
ఆల్ ద కంపెనీ ఆఫ్ సెయింట్స్ అండ్ స్టాల్వర్డ్స్ ఆఫ్ క్రైస్ట్ సోల్జర్స్ ఆఫ్ గాడ్ అందరి పక్షంగా మేము మేమన్నాడు. ఎవరయ్యా మీరు? దేవుని ప్రజలమైన మేము. మేమేం చేస్తామో తెలుసా? శూర కార్యములు చేస్తాము. ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన ఆత్మీయ బిడ్డలారా, నా శిష్యులారా, ఈ మాట అంటే చాలామందికి ఇష్టం ఉండదు, ఆయన శిష్యులారా అంటాడు అని. కానీ శిష్యులుగా పిలిపించుకొని తరించిపోయామని మురిసిపోయే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కొరకు అంటున్నాను నా శిష్యులారా అని. నా శిష్యులారా, నా భక్తులారా అని మాత్రం అనకూడదు. యేసయ్య భక్తులారా, నా శిష్యులారా, ఈ మాట తీసుకొని ఇంటికి వెళ్ళండి. ఏమిటంటే మనం ఏం చేయకుండా ఉండమండి. మనము కార్యము చేసే సంఘమే కానీ చేష్టలు ఉడిగిన సంఘము కాదు. మేము కార్యములు చేసే సంఘం. దేవుని ప్రజలు సోమరులు కాదు. వాళ్ళకు ఒక ఆశయం ఉన్నది, ఒక ఉద్యమం ఉన్నది, ఒక కార్యక్రమం ఉంది, ఒక ప్రణాళిక ఉంది, వారు చేయాల్సినటువంటి బృహత్తరమైన కార్యక్రమం ఉన్నది. మేము చేస్తాం, వీ విల్ డూ సంథింగ్ ఇన్ అవర్ జనరేషన్ వై ఐఎమ్ స్టిల్ అలైవ్. నేను ఇంకా బ్రతికి ఉండగానే నా కళ్ళ ముందు నేను చేసిన కార్యాన్ని నేను చూస్తాను, నేను ఒక కార్యం చేస్తాను. ఆ కార్యం అట మామూలు కార్యం కాదు, సాధారణమైనది కాదు, శూర కార్యము అన్నాడు. శూర కార్యము అంటే శూరుడు మాత్రమే చేసే కార్యము. ఆ కార్యము చేయడానికి చాలా శౌర్యము, పరాక్రమము, వీరత్వము అవసరమయ్యే కార్యము. శూరత్వము, పరాక్రమం అవసరం ఎందుకు అవుతుందంటే చాలా కఠినమైన, ఘోరమైన యుద్ధము పోరాడవలసిన అవసరం ఉన్నది. శూరుడు ఎందుకు? వ్యాపారం చేసుకోవడానికి శూరుడు అక్కర్లేదు. చాణక్యుడు శూరుడు కాదు, జ్ఞాని. చంద్రగుప్తుడు శూరుడు, విద్యారణ్యస్వామి యుద్ధశూరుడు కాదు. హరిహరరాయలు, బుక్కరాయలు యుద్ధశూరులు, క్షత్రియ యువకులు. జ్ఞానము, పరాక్రమము కలిస్తే సామ్రాజ్యాలు స్థాపించబడతాయి. జ్ఞాని అయినవాడు రాజును కావాలనుకోడు, రాజులను చేయాలనుకుంటాడు. చాణక్యుడు ఏదైనా కుయుక్తి పని నేనే చక్రవర్తిని అవుతాను అనుకుంటే కనుక సాధించగలిగేవాడే, అంత జ్ఞానం ఉంది ఆయనకి. కానీ నాకెందుకు బాబు ఆ రాజరికాలు, ఆ పగలు, కలహాలు, ప్రతీకారాలు, నిత్యం ప్రాణాపాయాలు నాకెందుకు? ఆ గొడవేదో నువ్వు పడు. ఏమండి, నేను సాత్విక ఆహారం తీసుకుంటాను, ఏదో ప్రాణాయామం చేసుకుంటాను, ఆశ్రమంలో నేను ఉంటాను, నాకు దక్కిన జ్ఞానం సమాజానికి అందిస్తా, గ్రంథరచన చేస్తాను, శిష్యుల్ని పెంచుతాను, యుద్ధరంగానికి వెళ్ళి కత్తి పట్టుకొని నెత్తురోడించి నా నెత్తురోడిచి అవసరమేమిటి? చంద్రగుప్తుడు, నీవు రాజ్యం ఎలావయ్యా, నేను నీకు రాజ్యం ఎలా నిర్మించుకోవాలో నేర్పిస్తానన్నాడు. మొదటి నుండి కూడా జ్ఞాని ఒక పరాక్రమశాలిని పట్టుకొని రాజ్యం స్థాపిస్తాడు. ఇదేంటో తెలుసా? చాణక్య చంద్రగుప్తుల చరిత్ర. ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. ఇలాంటి చరిత్రలన్నీ కూడా విశ్వచరిత్రలో జరుగుతున్నటువంటి దేవుని వ్యూహానికి ప్రతిబింబాలివి. సర్వజ్ఞాని అయిన దేవుడు ఈ భూమి మీద కొంతమంది రాజులను తయారు చేస్తున్నాడు. ఆ రాజుల్లో మొట్టమొదటి రాజు
శూరుడు ఎవరంటే మనందరం శూర కార్యాలు చేసే శూరులం అన్నాడు 45వ కీర్తనలో. మొట్టమొదటి శూరుడు యేసయ్యేనని చెప్పారు కోరహు కుమారులు. దయచేసి చూస్తారా 45వ కీర్తన 3వ వచనం. శూరుడా, ఎవరి శూరుడు చెప్పండి. ఏమండి 4వ వచనం? శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము, సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. సత్యమును స్థాపించగలిగే శూరుడు ఎవరు? మీ జ్ఞాపకం ఉంటే చెప్పండి. ఒక ఆయన అన్నాడు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందుకొరకే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధులందరూ నా మాట వింటారన్నాడు. నేనే సత్యమునన్నాడు. నా యందు విశ్వసించిన వారందరూ సత్యమందు ప్రతిష్ఠించబడాలి అన్నాడు. ఎవరాయినా సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టినవాడు సత్యము తానే అయి ఉన్నవాడు మన రక్షకుడైన యేసునాథుడు. సత్యమును స్థాపించుటకు నీ కత్తిని మొలను కట్టుకొనుము, మొలలో నీ కత్తిని కట్టుకొని వాహనమెక్కి బయలుదేరుము అని చెబుతూ ఆయన పేరు శూరుడా అన్నాడు. శూరుడు తండ్రి అయిన దేవుడు ఈ శూరుణ్ణి రాజును చేయాలనుకుంటున్నాడు. అందుకే 45వ కీర్తన మొదటి నుండి ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దాన్ని పలికెదను. శూరుడు, తర్వాత అయిన రాజు. అంతేకాదు ఈయన న్యాయాసక్తి కలిగిన వాడు. న్యాయం అంటే చాలా ఆసక్తి ఈయనకు. అన్యాయమును సహించడు సుమా. 45వ కీర్తన 6వ వచనం. నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించుచున్నావు, భక్తిహీనతను ద్వేషించుచున్నావు. దేవుని బిడ్డలారా, శూరుడు వచ్చాడు. వ్యాపారం చేసుకోవడానికైతే శౌర్యం అక్కర్లేదు. శాస్త్రాలు గ్రంథాలు రాయాలంటే శౌర్యం అక్కర్లేదు. కానీ నీతిని స్థాపించాలంటే, సత్యము నిరూపించాలంటే శౌర్యం కావాలి. ఎందుకో తెలుసా? శౌర్యము అనే మాట, శూరుడు అనే మాట యుద్ధరంగమునకు సంబంధించిన మాట. కిరాణా కొట్టు ఉంది, షాపింగ్ మాల్ ఉంది, బట్టల షాప్ ఉంది. సావుకారు గారు గొప్ప శూరుడండి, చాలా గొప్ప శౌర్య పరాక్రమాలతో వీరత్వముతో ఆయన బోల్డంతలు అభిసంపాదించేశాడు అని అంటే చా ఊరుకోండి మాస్టారు, శౌర్యం ఏంటండి? ఏదో మీ వంటి వారి దయా అనుగ్రహం ఏమండి? ఏదో నా మీద మీరు విశ్వాసం ఉంచారు, నేను మీ మీద ఆధారపడ్డాను, మీకు నా సేవలు అందించాను, మీరు మెచ్చి నన్ను ఏదో కటాక్షించారు అంటాడు ఆయన. ఇది వ్యాపారము అనేది సమాజంలో ఒకరికొకరు సహకరించుకోవడం ద్వారా జరిగేది. అక్కడ శౌర్యం కాదు, నమ్మకం. నాకు తెలిసి కోమటి వాళ్ళు చాలామంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. దే ఆర్ వెరీ రిలయబుల్ పీపుల్. ఐఎమ్ నాట్ సేయింగ్ అదర్స్ ఆర్ నాట్ రిలయబుల్, కానీ నాకు తెలిసిన నా మిత్రులు వైశ్యులు చాలా నమ్మకంగా ఉంటారు. డబ్బు విషయంలో మోసం చేయరు. ఎందుకు తెలుసా? నమ్మకం పోగొట్టుకుంటే వ్యాపారం ఉండదు. ఇక ఎక్కడైనా ఓ షాపులో మనం రూపాయి మర్చిపోతే తెచ్చింటికి తెచ్చిస్తాడు. మాస్టారు మీరు చేంజ్ తీసుకోలేదని తెచ్చిస్తాడు. ఇది నా అనుభవం. ఒక కులం పేరిట ఎవరిని మనం దూషించడం మంచిది కాదు. ఇటీవల జరుగుతున్న వివాద విషయంలో నాకు చాలా విచారం. కులం పేరిట ఎవరిని ఏం అనకూడదు. ఎందుకో మరి అలాగా వచ్చేసింది ఆ పరిస్థితి. ఎవరిని నేను తప్పు పట్టలేను, అందరూ చాలా మహానుభావులే. కానీ ఏంటో నోరైతే జారేసింది. అందరూ గొప్పవాళ్లే,
అందరూ శ్రీ వైష్ణవులే కానీ రొయ్యల గంపలు రొయ్యలు మాయమైపోయింది అని అర్థం అని ఒక సామెత. అందరూ శ్రీ వైష్ణవులే కానీ రొయ్యల గంప ఖాళీ అయిపోయిందండి అని ఒక సామెత. అలాగే అందరూ మంచోళ్ళే కానీ ఏటో గొడవలు వచ్చేస్తున్నాయి. ఎవరు తక్కువళ్ళు కాదు, అందరూ నాకంటే చాలా పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, జ్ఞానులు, మేధావులు. సమాజంలో ఇట్లాంటివి జరగకూడదు. జరగకుండా ఉండటానికి నేను కూడా కృషి చేస్తానని ఇప్పుడు సభాముఖంగా నేను శపథం పూనుతున్నాను. వీ షుడ్ నాట్ ఇన్సల్ట్ ఈచ్ అదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్యాస్ట్. చెడ్డవాడు లేని కులమే లేదు, మంచివాడు లేని కులం లేదు. ఏదేమైనా వ్యాపారం అనే టాపిక్ వచ్చింది కనుక ఈ టాపిక్ అన్న వ్యాపారము నడవాలంటే అవసరమైంది ఏంటి, వీరత్వము, శౌర్య, పరాక్రమాలు కాదు, ఏం కావాలి, నమ్మకం. ఆ షాపులో మంచి సరుకు దొరుకుతుందండి, రీజనబుల్ రేట్కు దొరుకుతుందండి అనే నమ్మకం ఏర్పడితే మళ్ళీ మళ్ళీ ఆ షాప్కి వెళ్తాం. మనం ఏ షాపింగ్ మాల్లో బట్టలు కొనుక్కోవాలంటే ఎవడు వీరుడో చూడు కనుక్కొని రండ్రా, ఎవడికి బాగా కత్తిసాము, మల్ల యుద్ధము, కరాటేలు, జూడోలు వచ్చో వాడి దగ్గర నేను సూట్ పీసులు కొనుక్కుంటాను అని అన్నాము. వాడికి మర ఏమంట మల్ల యుద్ధ ప్రావీణ్యం ఎందుకు, వాడికి జూడో ఎందుకు, కరాటే ఎందుకు, కుంగ్ఫూ ఎందుకు, కత్తిసాము, కర్రసాము ఎందుకు, అవన్నీ ఉన్న సూట్లు ఉడబీకడానికి పనికొస్తాయి కానీ కొత్త సూట్ కుట్టించడానికి అయితే జూడోలు, కరాటేలు అక్కర్లేదు. కరాటే వచ్చిన వాడు మాట తేడా వచ్చి ఉపయోగించాడనుకోండి, మీద దాన్ని వేసుకుపోయిన సూట్ కూడా చీలికలు పేలికలు అయిపోతుంది. గనక కావలసింది అక్కడ యుద్ధ విద్యల ప్రదర్శన కాదు, శౌర్య పరాక్రమాలు కాదు, మాట మీద ఉంటాడు, నమ్మకం, సరుకు నమ్మకం. మేలిమి నాణ్యమైంది, చక్కని సరుకు, రీజనబుల్ రేటు, అతడు మనల్ని కూడా నమ్ముతాడు. డబ్బులు లేకపోతే సార్ నేను రాసుకుంటాను, మీరు నెక్స్ట్ ట్రిప్లో ఇవ్వండి అంటాడు. నమ్మకం బిల్డప్ కావడం. మాస్టర్ బడిలో చదువు అందరికంటే చాలా వీరుడైన వాడెవడో వాడి దగ్గరే అన్నా మా అబ్బాయిని స్కూల్లో చేర్పిస్తారనం మనం. వీరుడు ఎందుకండి, వీరబాధుడు బాధుతాడు నా కొడుకుని. అందరికంటే మెత్తగా చేత కాకుండా ఊగులాడుతూ తోలు తోలుగా ఉండే మాస్టర్ని కూడా అక్కడ జరుగుతారు నా కొడుకుని. మా అబ్బాయికి చదువు చెప్పాలంటే కావలసింది ఇక్కడ జ్ఞానం బాగుండాలి. కండలు తిరిగినోడైతే నాకు భయం, వాడు కోపంగా ఒకటి ఇచ్చుకున్నాడంటే నా కొడుకు అయిపోతాడు, గుడ్లు తేలేసి నీళ్లు కూడా అడగడు. అందుచేత చదువు చెప్పాలంటే కావలసింది వీరుడు కాదు, వ్యాపారం చేయాలంటే కావలసింది వీరుడు కాదు. మరి శూరుడా అని పిలిచాడు, శూరుడు ఎందుకు కావాలి చెప్పండి. యుద్ధాలు చేయడానికి, పోరాటాలు చేయడానికి, శత్రువును ఎదుర్కోవడానికి, గాయము తాను పొందడానికి అవసరమైతే లక్ష్య సిద్ధి కొరకు ఎవరినైనా ఎన్ని గాయాలైనా చేయడానికి తెగించిన వాడు కావాలి, శూరుడు కావాలి. ఈయన శూరుడు, మా సేనాధిపతి యేసయ్య, ఆయన వెనుక మేమున్నాం కనుక మమ్మల్ని కూడా దేవుడు అంటాడు. మీరందరూ మామూలు కార్యాలు చేయరురా బాబు, మీరు మామూలు పనులు కాదు బాబు, మీరు చేసేవి శూర కార్యాలు, శూర కార్యాలు. యు విల్ డూ మైటీ వాలియంట్ డీడ్స్, శూర కార్యాలు. అంటే యుద్ధ రంగములో సైనికుడికి కావలసింది శౌర్యం. యుద్ధం చేయాలంటే ఏం కావాలో మీరు ముందు చెప్పండి నాకు. యుద్ధం చేయాలంటే ఏం కావాలి? ఓ యుద్ధరంగం కావాలి, ఒప్పుకున్నాం. మనకు కాస్త వీరత్వము, శౌర్యము, ధైర్యము కావాలి, ఒప్పుకున్నాం. కత్తులు, కటార్లు, ఆయుధాలు కావాలి, ఒప్పుకున్నాం. ఇవన్నిటికంటే ముందు ఒకటి కావాలి, అదేంటో చెప్పండి. యుద్ధం కావాలంటే ఏం చేయాలి, అసలు ఏం కావాలి, మనకు అవసరమైన సరుకేంటి? బలము, ధైర్యము, యుద్ధరంగము, ఆయుధాలు అన్నీ చెప్పాను కదా. వీటికన్నా ముందు ఒక రిక్వైర్మెంట్ ఉంది, యుద్ధం అంటూ జరగాలంటే అసలు శత్రువు ఉండాలి కదా. ఏమండి కత్తులు కటాలు అన్నీ పెట్టుకొని యుద్ధరంగం ఉందని వెళ్ళిపోయా,
శత్రువేడు రా, అరే మర్చిపోయాను సార్, శత్రువు లేడు కదా, ఏదో ఒకటి చేయండి యుద్ధం, ఎవరితో చేయాలి రా యుద్ధం, గాలితో ఇలాగ కత్తి సమయం గాల్లో చేస్తే యుద్ధం అంటారు, అది కవాత్ అంటారు, సాధన అంటారు, గాల్లో ఇలాగ ఇలాగ దిప్పితే కత్తి సాగు చేస్తున్నాడు వాడితో నేర్చుకుంటున్నాడు అనుకుంటారు. అవతల ఒక మనిషి ఉండాలి కణేలు కణేలుమని, నీ కత్తి వాడి కత్తి మీద పడాలి, వాడి కత్తి నీ కత్తి మీద పడాలి, అది యుద్ధం. శౌర్యము కలిగిన వాడు సూర్యుడు, యుద్ధము చేసేవాడు సూర్యుడు. అసలు వీడు శౌర్యము యుద్ధ పరాక్రమము ఎందుకు ప్రస్తావనకు వచ్చిందంటే, క్రీస్తు అనే సూర్యుని దండులో నీవు చేరిన మరుక్షణం నీకు కొందరు శత్రువులు తయారయ్యారు, శత్రువులు తయారయ్యారు. నీవు పూనుకున్నావు మహాశూరుడు వీరాధి వీరుడైనటువంటి సేనాధిపతి అయిన యేసయ్య దండులోని ఉన్నావు, నువ్వు పూనుకున్నావు, సువార్త ప్రకటిస్తానని పూనుకున్నావు, లోకాన్ని సత్యంతో నింపడానికి పూనుకున్నావు. మన సేనాధిపతి వచ్చింది అందుకు, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి. నువ్వు పూనుకున్నావు సత్యాన్ని లోకమంతటా చాటిస్తానని. ఎప్పుడైతే నువ్వు సత్యము కొరకు ప్రతిష్ఠించుకున్నావో, లోకంలో అప్పటిదాకా ప్రచ్ఛన్నంగా అదృశ్యంగా కనిపించకుండా ఉన్నాయో లేదో తెలియకుండా ఉన్నటువంటి చీకటి శక్తులన్నీ ఒక్కొమ్మడిగా బయటకు వచ్చేసాయి. ఏమిటి మీరేమో సత్యాన్ని స్థాపిస్తారా, మా నాయన ఎంత ముద్దొచ్చారా, మేమందరం చేతులు ముడుచుకొని కూర్చుంటామా మీరు సత్యాన్ని స్థాపిస్తే? ఎంత కష్టపడి 6000 ఏళ్ళుగా సత్యాన్ని మేము సమాధి చేసి మరుగు చేసి ఎవరికి అర్థం కాకుండా గజిబిజి చేసి పెట్టేశాం. 6000 ఏళ్ళు మేము చేసినటువంటి ఈ కుట్రను మీరు వచ్చి భగ్నం చేస్తారా? ఒక్కళ్ళకి సరిగా ఉద్యోగాలు లేవు, సొంతిళ్ళు లేవు, బ్యాంక్ బ్యాలెన్సులు లేవు, బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసే సత్తా లేదు మీకు. మీరంటారా మీరు సత్యాన్ని స్థాపించేస్తే మేము చేతులు గాజులేసిన కూర్చుంటాం? మేము అపవిత్రాత్మ శక్తులన్నీ కూడా ప్రతిష్ఠ చేసుకునే గాజులు వేసుకోవద్దని. ఎందుకంటే అవి వీరోచిత పోరాటం పోరాడాలి. క్రైస్తవులు తయారయ్యారు, యేసు అనే సూర్యుని దండు తయారైంది, సత్యాన్ని స్థాపిస్తారట, మనం మాత్రం ఒప్పుకోకూడదు. వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బ్ చేద్దాం, వాళ్ళని అప్పుల పాలు చేద్దాం, నిందల పాలు చేద్దాం, ఆరోగ్యం మీద దెబ్బతీద్దాం, మనశ్శాంతి లేకుండా చేద్దాం. ఇవన్నీ నీకు జరుగుతున్నాయి, పడుకుంటే నిద్ర రాదు, భయం వేస్తుంది, ఒంటరితనం ఫీల్ అవుతావు, డిప్రెషన్లో ఉంటావు, ఆర్థికంగా కోలుకోలేని పరిస్థితి, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అనుకున్నావు? దుష్టుడు నీ మీద ప్రయోగించిన ఆయుధాలు. మనము పోరాడుచున్నది ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుచున్నాము. వాడు పోరాటం చేస్తాడంటే మన ముందుకొచ్చేసి కర్ర పట్టుకుని రాడు, మన ముందుకొచ్చి కత్తి పట్టుకొని బాకు పట్టుకొని మెషిన్ గన్ పట్టుకొని వచ్చే రోడ్డు మీద ఎదురుగా వచ్చి, ఏంటయ్యా నువ్వు పెద్ద సువార్త ప్రకటించేస్తున్నావు, మెషిన్ గన్తో వేసి పారేస్తావు ఏమనుకున్నావు అని వాడు రాడు. వాణి ఆయుధాలు వేరు. నేను చెబుతున్నాను, తుపాకులు కత్తులు కటార్లన్నీ ఈ శరీర సంబంధులు యుద్ధాలు చేసుకుంటే కావాలి, ఇవన్నీ ఛాయారూపకములు. దేవుని ఆయుధాలు వేరు. ఇప్పుడు మీరు చూడొద్దు కానీ యుగాంతం గ్రంథంలో రాశాను, రష్యా సేనలు ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వస్తే యెహోవా దేవుడు దిగొచ్చి ఇజ్రాయెల్ పక్షంగా యుద్ధం చేస్తాడు. ఎలా చేస్తాడు? పెద్ద పెద్ద వడగండ్లు. దేవునికి తుపాకులు ఎందుకు? ఆయన మనకు కనపడడు. ఎక్కడ కొడతావు దేవునికి తుపాకీ?
ఇజ్రాయేల్ మీద గురి చూస్తుంటాడు వాడు, నెత్తి మీద పెద్ద వడగండ్లు పడుతాయి, గురి చూస్తూ చూస్తూ డామ్మని చచ్చిపోతాడు. దేవుని ఆయుధాలు భూకంపము పుట్టించదని అన్నాడు. ఉన్నటువంటి రష్యన్ ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ అందరు టేక్ పొజిషన్స్ అంటాడు, అటాక్ అంటాడు. అడగాడ గడగడ గడగడ మరి ధ్వని, ఏం అటాక్ సోదరుడా, ఇక్కడ నన్ను అటాక్ చేస్తుంది భూమాత, భూమి కంపిస్తుంది అటాక్ ఏమిటో పిచ్చోడా, పరిగెత్తడు పరిగెత్తడు అంటారు అందరూ. దేవుని ఆయుధము ఉన్నట్టుండి వాడికి మెంటల్ వచ్చేస్తుంది. ఇజ్రాయల్ మీద గురి పెడతాడు, అటాక్ అనగానే వాడికి మెంటల్ వచ్చేసి తుపాకీని కమాండర్ మీదకి పెట్టి అటాక్ చేస్తాడు. అటాక్ దేవుడితో పోరాడలేరు. అలాగే ఇంకొక ఆయుధము చెప్పాడు, ఏంటంటే తెగులు పుట్టి, తెగులు అంటే కంట్రోల్ చేయలేనటువంటి అనారోగ్యము. వెరీ సింపుల్, గాలిలో ఏదో ఇన్ఫెక్షన్ వచ్చేసి ఆ రష్యన్ సేనలందరికీ వాంతులు విరోచనాలు పట్టుకుంటాయి. కమాండర్ ఇన్ చీఫ్ ఉండి ఇజ్రాయెల్ మీద అటాక్ చేయండి అటాక్ అని అరవంగానే వాడు ఆ చెట్టు చాటుకు గుట్ట చాటుకి వెళ్ళి అక్కడ అటాక్ చేస్తుంటాడు చెంబు తీసుకొని. ఇక్కడ అటాక్ ఏమిరా బాబు, ఇక్కడ బాంబులు వేయరా అని అంటే వాడు ఇంకొక రకమైన బాంబులు వేస్తాడు, ఈ బాంబులు మానేసి. ఏంట్రా యుద్ధభూమిలో ఒక్కడు లేకుండా పోయాడు, ఎక్కడ చచ్చారా మీరందరూ అని అంటే, ఉండాయా బాబు ఇక్కడ మాకు నువ్వు అటాక్ అని ఏమంటా అన్నావు కానీ నీ నోటి సెలవ పేగులు మొత్తం గుడగుడగుడగుడమని మొత్తం అంతా గుండ్రంగా గిర్ని పెట్టినట్టు తిరుగుతున్నాయి, ఏం అటాక్ రా, నోరు మూసుకో ఎక్కువ మాట్లాడు, నిన్నేసేస్తాం ఇప్పుడు అంటారు. రే నా ఆజ్ఞలు మీరు మీరుతున్నారు, మిమ్మల్ని అందరినీ కోర్టు మార్షల్ చేస్తాను అంటారు. అప్పటిదాకా నువ్వు ఉంటే కదా, మేమే వేసేస్తాం నిన్ను అంటారు వీళ్ళు. మెంటల్ వచ్చేస్తుంది. దేవుడు పోరాడే విధానం ఏంటంటే నీవు తయారు చేసుకున్నటువంటి భౌతికమైన ఆయుధాలు ఉన్నాయే తుపాకులు బాంబులు, అవి నువ్వు ప్రయోగించడానికే వీలు లేకుండా నేను ఇబ్బందుల్లో పాలు చేస్తాడు. ఇది దేవుని యుద్ధ పద్ధతి, దేవుని యుద్ధ పద్ధతి. ఐగుప్తు సేనను ఇశ్రాయేలును తరుముతూ ఉంటే దేవుడు ఎలా యుద్ధం చేశాడు తెలుసా, వాళ్ళ రథచక్రములు ఊడిపడినట్లు చేశాడట. అది దేవుని పద్ధతి. నిర్గమకాండము 14వ అధ్యాయము 23-24 వచనాలు. ఐగుప్తీయులను 14:23-24 ఐగుప్తులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. అయితే వేకో జామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడునట్లు చేయగా. వార్ ప్లేన్స్ ఉంటాయండి, దేవుడు తలుచుకుంటే ఏమైనా చేస్తాడు. ఒకసారి చక్కెర కొట్టిన తర్వాత మళ్ళీ ల్యాండ్ కావాలి, కానియాడు దేవుడు. మీకు తెలుసా క్రాష్ ల్యాండ్ ఎందుకు అవుతుంది తెలుసా, కొన్ని ఆ విమానము నేల మీద పరిగెత్తి 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 మహా అయితే ఒక నిమిషం లోపే 45 సెకండ్స్ 30 సెకండ్స్ పరిగెత్తి లేస్తుంది రన్వే మీద. లేవకముందు పరిగెత్తడం అవసరం కనుక చక్రాలు ఉంటాయి. లేచిన తర్వాత గాల్లో ఇక రోడ్లు ఉండవు కదా, కాబట్టి చక్రం అవసరం లేదు, అవి వెనక్కి లోపల ముడుచుకుంటాయి, లోపలికి ఫోల్డ్ అయిపోతాయి. క్రాష్ ల్యాండింగ్ అంటే ఏంటంటే మళ్ళీ అది వాడు ల్యాండ్ అయ్యేటప్పుడు ఆ బటన్ నొక్కుతాడు, చక్రం అక్కడ ఇరుక్కుపోయి ఉంటుంది, బయటికి రాదు.
బయటికి రాకపోతే ఏం చేయాలి? చక్రం బయటకు వస్తేనే నేల టచ్ అవుతే కాసేపు పరిగెత్తి 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 చక్రం మీద ఆగుతుంది. చక్రం బయటికి రాలేదు, ఏం చేయాలి? మెకానికల్ డిఫెక్ట్, అక్కడ ఏదో ప్రాబ్లం వచ్చింది, అదేదైతే ఉందో ఆ కీలు పని అతుక్కుపోతుంది. అప్పుడు బలవంతాన చక్రం లేకుండానే ల్యాండ్ చేస్తే నేలకు ఇది ఫ్రిక్షన్ అయ్యి పెద్ద భగ్గుమని మంటలు లేచి మొత్తం చచ్చిపోతారు. అది క్రాష్ ల్యాండింగ్. మీకు నెట్లో కూడా ఉంటాయి కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ క్రాష్ ల్యాండింగ్ ఘోరమైనటువంటి పిక్చరైజేషన్ చేశారు. ఐగుప్తీయుల రథ చక్రములను ఊడుపడినట్లు చేసిన దేవుడు. ఈ రష్యన్ ఆర్మీ వచ్చినప్పుడు వాళ్ళ ఫ్లైట్ వార్ ప్లేన్స్ యొక్క చక్రాలు ఊడిపడేటట్టు చేస్తాడు. వెరైటీ కోసం అందరినీ ఒక రకంగా చంపొద్దని వెరైటీగా చంపాలి కదా. కొంతమందిని పైకి లేవనిచ్చి దిగేటప్పుడు చక్రాలు మళ్ళీ ఓపెన్ కాకుండా చేస్తాడు. దేవుడు యుద్ధం చేసేటప్పుడు కత్తులు కటార్లు అవసరం లేదు, పరిస్థితులు తారుమారు చేస్తారు. సైతాను అన్ని విషయాలలో దేవుడిని కాపీ కొడతాడు. వాడు బెస్ట్ కాపీ మాస్టర్ అవార్డు విన్నర్ యూనివర్స్లో. చాలా వాడంత పర్ఫెక్ట్గా కాపీ కొట్టినోడు ఎవడు లేడనే సంగతి నేను విశ్వ చరిత్రలో రాశాను. ప్రతిదీ కాపీ కొడతాడు వాడు. అక్కడ సింహాసనాలు, కిరీటాలు, రాజ్యాలు, చట్టాలు, పార్లమెంట్లు ఏమండి, తర్వాత చట్టములు, చట్టాన్ని ఉల్లంఘిస్తే శిక్షాస్థలాలు అన్నీ కూడా వాడు దేవుని దగ్గర కాపీ కొట్టే. గ్రంథాలయాలు ఉన్నాయి, సంగీతం ఉన్నది, లలిత కళలు ఉన్నవి అన్నీ అక్కడి నుంచి కాపీ కొట్టుకొచ్చి వాడు ఈ లోకాన్ని తయారు చేశాడు, ఈ లోకాన్ని బిల్డప్ చేశాడు, ఇలాగా ఈ వ్యవస్థను సృష్టించాడు. అలాగే దేవుని యుద్ధ పద్ధతులు కూడా వాడు కాపీ కొట్టాడు. అందుకొరకు ఇదంతా చెప్పాను. పరలోకంలో లైబ్రరీస్ ఉన్నాయి, వాడు కాపీ కొట్టాడు. పరలోకంలో మరి పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి, వాడు ఇక్కడ కాపీ కొట్టాడు. పరలోకంలో ఏమేమి దేవుడు చేశాడో అవన్నీ కాపీ కొట్టాడు. దేవుని యుద్ధ పద్ధతులు కూడా కాపీ కొట్టాడు. దేవుడు సాతాను మూకలతో పోరాడేటప్పుడు ఆయన ఏ రకం బాంబులు ఉపయోగిస్తాడు? బాంబులు కత్తులు కటార్లు కాదు. వాడి దగ్గర ఏ రథం ఉన్నదో, ఏ వాహనం ఉన్నదో, ఏ ఆయుధం ఉన్నదో అది పనిచేయకుండా చేస్తాడు. ఐగుప్తీయులకు ఇస్రాయేలు సైన్యాలకు మధ్యలో వచ్చి మేఘం నిలబడింది. అటేమో అగ్నిస్తంభము, ఇటేమో మేఘస్తంభము, ఒకే మేఘం. వీళ్ళకేమో చీకటి, ఐగుప్తీయులకు చీకటి కలుగజేసింది, అటేమో వెలుగు కలిగించింది. ఏం కనిపించట్లేదు. అయినా సరే కష్టపడి తోలుతుంటే ఈ రథచక్రాలు ఊడిపోయినాయి. ఇదే రకమైనటువంటి యుద్ధము సాతాను సంఘముతో చేస్తున్నాడు. నీ జీవితంలో నీవు అనుకున్నదేది నువ్వు సాధించకుండా ఉండే పరిస్థితులు ఎందుకు వస్తాయి తెలుసా? నా కుటుంబము కానీ, నా ఉద్యోగము కానీ, నా వ్యాపారం కానీ, నా ఆర్థిక పరిస్థితులు కానీ, నా ప్రయత్నాలు కానీ, ఏ ఒక్కటి నేను అనుకున్నట్టు జరగడం లేదు. అన్ను అనుకుంటున్నావు కదూ, దుష్టుడు నీతో పోరాడుతున్నాడు. యూఆర్ ఎంగేజ్డ్ ఇన్ అ స్పిరిచువల్ వార్ఫేర్. యూఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. యుద్ధరంగంలో ఉన్నావు. దుష్టుడు పోరాడతాడు అంటే వాడు నీకు ఎదురుకుండా వచ్చి ఏంటి అనేది ఏంటి ఎక్కువ వాడు చెబుతున్న నోరుమై నేను ఒప్పుకోను అనడు. సువార్త చెప్పొద్దని వాడు ఎదురుకుండా వచ్చి కుస్తీ పట్టడు వాడు. నువ్వు ఆ ఊరికి రాకుండా చేయాలని అక్కడ ఎవడినో ఒక నిలబెడతాడు నీ విరోధిని. ఆ టైంకు నువ్వు వెళ్ళకుండా నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాడు. నీ ఆరోగ్యం చెడిపోతుంది, మనశ్శాంతి ఉండదు. నీ భార్య నీ భర్త నీతో గొడవ వేసుకుంటారు, గొడవాడతారు.
పరిస్థితులు బాగోలేవు, మనశ్శాంతి లేదు, ఆ ఊళ్ళో నన్ను వద్దంటున్నా. ఈ పరిస్థితులన్నీ అడ్వర్స్ సిచ్యువేషన్స్ ఆర్ ద వెపన్స్ ఆఫ్ లూసిఫర్, వెపన్స్ ఆఫ్ సేటన్. వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ టర్నింగ్ అగెన్స్ట్ యూ, రిమెంబర్ యూ ఆర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్, గాడ్స్ విల్, గాడ్స్ పర్పస్, గాడ్స్ ప్లాన్. అన్ని నీకు ఖిలాఫ్, వ్యతిరేకం అయిపోయినాయి అంటే దుష్టుడు నీ మీద దృష్టి పెట్టాడని అర్థం, దుష్టుడు నిన్ను చూసి భయపడుతున్నాడని అర్థం. నేను ఇలా ఫ్రీగా వదిలేస్తే నువ్వు వెళ్ళి దుష్టుని యొక్క తాట తీస్తావని వానికి అర్థమైపోయిందని అర్థం. అమ్మ బాబో, వీడిని వదలకూడదు, అలా వదిలేస్తే నా తోలు ఒలిచేస్తాడు వీడు, గనక వీడిని ఇబ్బందుల పాలు చేద్దాం. నువ్వు వాణ్ణి ఏదో చేద్దామని వెళుతుంటే నీకు ఇంట్లో సమాధానం ఉండదు, ఒంట్లో బాగుండదు, ఆర్థికంగా బాగుండదు. ఎందుకంటే నీవు దుష్టుని కోటలు కూల్చాలని నీవు అనుకున్నావు గనక, నీ బ్రతికే ఎందుకు పనికి రాకుండా చేయాలని వాడు పూనుకున్నాడు. శత్రువు ఉన్నాడు, నీకు శత్రువు ఉన్నాడు. సత్యమునకు స్తంభము ఆధారమైన సంఘంలో నేనుంటాను అని నువ్వు ప్రతిష్ఠించుకున్నావు కదా, సత్యం కొరకు ధ్వజమునెత్తుతా నేను అనుకున్నావు కదా, అప్పుడే నీకు శత్రువులు తయారయ్యారు. ఒక్కొక్క సమయానికి ఒక్కోటి ఎక్స్పోజ్ అవుతున్నాడు నీ శత్రుముఖ చాలా ఉంది సమాజంలో. మనుషులున్నారు, ఆత్మరూపులు ఉన్నారు, కనిపించని అదృశ్య శక్తులు వాళ్ళు తయారు చేసిన వాళ్ళై శరీరధారులైన శత్రువులు. అయితే దావీదుతో గొంతు కలిపి మనం ఒక మాట అందాం, ఈ యుద్ధరంగములో నేను శూర కార్యాలు చేస్తాను, దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా, నేను పోరాడుతాను, గెలుస్తాను, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకో తెలుసా, ఆయన అన్నాడు 13వ వచనంలో, దేవుని వలన మేము శూర కార్యములు చేసేదాం. శూర కార్యాలు అంటే మనం హింసకు దిగము, యుద్ధము చేయడం అంటే ఎవరినో కొట్టడము, గాయపరచడం ఉండదు. ఎవరిని కొట్టకుండా, తిట్టకుండా, గాయపరచకుండా, ఒక్క నెత్తురు బొట్టైనా చిందించకుండానే ప్రశాంతంగా ఉంటూనే ఆ బలమైన ఆధ్యాత్మిక అంధకార శక్తులు కట్టుకున్న సామ్రాజ్యాన్ని మనం కూల్చివేస్తాం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెబుతున్నాను, భారతదేశ ప్రజలకు సత్యము అర్థము కాకుండా ఆర్యులు దస్యులు ఏకమై వేల సంవత్సరాలు ప్రజలందరి కళ్ళకు గుడ్డితనం కలుగజేశారు. 125 కోట్ల భారతీయులు ప్రాచీన కాలంలో తమకు తెలిసిన దేవుడు పరాత్పరుడు విరాట పురుషుడు యజ్ఞమైనాడు అనే సంగతి, యజ్ఞం అవుతాడనే సంగతి 2000 ఏళ్ల కిందట నెరవేరిందనే సంగతిని తప్పకుండా ఈ 125 కోట్ల మందికి అర్థమయ్యేటట్టు మనం చెబుతాం, తర్కము ద్వారా కాదు, దేవుని వలన. దేవునికి స్తోత్రం కలిగిన గాక, పరిశుద్ధాత్మ శక్తి వలన, పరిశుద్ధాత్మ కుమ్మరింపు వలన. దిస్ ఇస్ అవర్ కమిట్మెంట్ అండ్ డెసిషన్ డిటర్మినేషన్ దట్ వీ విల్ మేక్ ఆల్ ద ఇండియన్స్ టు సీ ద ట్రూత్. మొత్తం ఈ 120 కోట్ల మంది భారతీయులు సత్యమును చూసేటట్టు మేము చేస్తాం. హౌ విల్ యూ డూ దాట్? దేవుని వలన. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. మనం ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు ప్రార్థన చేయాలి. ఇంకొక శూరకార్యము, డినామినేషన్లన్నీ ఏకం చేయటం. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా, హల్లెలూయా. ఆల్ ద డినామినేషనల్ హెడ్స్, మోస్ట్ ఆఫ్ దెమ్, దే డోంట్ లైక్ రంజిత్ ఓఫీర్, మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ లైక్ మీ.
బట్ ఫ్యూ డినామినేషనల్ హెడ్స్ దే హ్యావ్ సాఫ్ట్ కార్నర్ ఫర్ మీ అండ్ దే ఆర్ వాచింగ్ దిస్ మెసేజ్ రైట్ నౌ. తర్వాత కూడా ఎప్పుడైనా నెట్లో వాళ్ళు చూస్తే ఈ స్టేట్మెంట్ పనికి వస్తుంది అన్నమాట. కొంతమంది ఊరికని స్వస్థపరిచేవారు ఏమన్నది, ప్రియ సహోదరి సునీత, సహోదరి సరళ, సహోదరుడా రామారావు, వెంకట్రావు, యోసేపు, యాకోబు అని ఏదో ఒకటి నోటుకొచ్చిన పేరు చెప్పి నిన్ను దేవుడు స్వస్థపరుస్తున్నాడు అని చెప్తారు. ఆయన చెప్పిందే 6 నెలలకు ముందు, అదేమో రికార్డ్ అయి ఉంటుంది నెట్లో. చూసేవాళ్ళు లక్షల మొదలు ఎవరో ఒకరు సునీతను, సరోజను, సరళను, జోసఫ్ అన్నాడు, దేవుడు నాతో ఇప్పుడు మాట్లాడుతున్నాడు వీడు అనుకుంటాడు. స్వస్థత జరుగుతుంది ఆయన చెప్పినందుకు కాదు, ఈయన అనుకున్నందుకు, దేవునికి స్తోత్రం కలిగిన కాక జరుగుతుంది. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని తను అనుకుంటే, అమ్మ నీ విశ్వాసం చొప్పున నీకు అలాగే అను అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే దేవుని బిడ్డలారా, డినామినేషనల్ హెడ్స్లో చాలామంది ఈ మెసేజ్ మునుముందు చూడబోతున్నారు కనుక ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం అని చెప్పేసా. తర్వాత వాళ్ళు అరే నన్ను వచ్చి రంజిత్ కరెక్ట్గా చెప్పాడు, అంత చెప్పిన తర్వాత నేను ఇష్టపడకపోతే బాగుండదు కదా అని ఇష్టపడడం మొదలు పెట్టేస్తారు. కొంతమందికి నేనంటే ఇష్టం లేదు, వాళ్ళు అసలు ఇది చూడటమే లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డినామినేషనల్ హెడ్స్ ఎవరికి నేనంటే ఇష్టం లేదు. మరి ఇష్టం లేని వాళ్ళకి, వాళ్ళకి నేనంటే ఇష్టం లేదు, నా మెసేజ్ ఎట్లా వింటారు, దిద్దుబాటు ఎలా ఒప్పుకుంటారు, నా గ్రంథాలు ఎలా చదువుతారు, ఎలా చదవనిస్తారు. ప్రమాణవాక్యము ప్రకారము బోధ చేయమన్నాడు, ప్రమాణవాక్యం రాశాను, వాళ్ళు చదవాలిగా ఎలాగా. నేను ఇది కూడా నమ్ముతున్నాను, దేవుని వలన నేను ఒక శూరకార్యం చేయబోతున్నాను. నేనంటే ఎంతమందికి ఇష్టం లేకపోయినా అన్ని డినామినేషన్స్లోని బోధకులు, గ్రాస్ రూట్ లెవెల్ విశ్వాసుల వరకు అందరూ నా పుస్తకాలు చదివేటట్టు పరిశుద్ధాత్మ వలన మనం పోరాడి సాధించబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇది గొప్ప శూరకార్యం. ఎందుకో తెలుసా, ఇలా జరగడం వాడికి ఇష్టం లేదు, ఇలా జరగడం వాడికి ఇష్టం లేదు. అందుకే వాడు నాకు ఇల్లు కూలిపోయేటట్టు చేశాడు. ఇప్పుడు నేను మనం దిద్దుబాటు చేసుకుందాం, సంస్కరణ చేసుకుందాం అంటే ఆ బిషప్ గారులేమో మరి నీ భార్య సంగతి ఏంటి అని అంటారు. తిక్కలోడా, నేను ఏసయ్య భార్య గురించి మాట్లాడుతున్నా. యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై వైఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బికమింగ్ జీసస్ వైఫ్? నీ భార్య సంగతి నాకు వద్దు, నా భార్య సంగతి నీకు వద్దు. ఏమండి అదంతా సంస్కారం లేని సంభాషణ. వాడి భార్య వీడి భార్య కాదు కావలసింది, అందరం కలిసి దేవకుమారునికి భార్య కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేనంటే ఇష్టం లేనోళ్ళు, నన్ను పట్టుకున్నోళ్ళు, నన్ను వదిలిపెట్టినోళ్ళు, నా మీద నేరాలు నిందలు మోపిన వాళ్ళు, నన్ను మంచోడన్నోళ్ళు, రాళ్ళేసినోళ్ళు, దండలేసినోళ్ళు, ఏమండి గజమాలేసిన వాళ్ళు, నా విజయాన్ని చూసి గజగజ వణికినోళ్ళు, అందరూ క్రీస్తు వధువు సంఘంలోకి రావాలనేది మన పోరాటం. ఇది మనం సాధించే శూరకార్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను సాధించేస్తానండి, నేనైతే నమ్ముతున్నాను, నాకు రవ్వంత అనుమానం లేదు. ఎందుకంటే పెద్ద ఆయన చెప్పాడు, పెద్ద ఆయన చెప్పాడు, నేను నీ పక్షంగా ఉంటాను, నేను సరిపోను అనేకి అన్నాడు. నువ్వు చాలా ఏసయ్య అన్నాను, ముందుకు దూకాను, ఇన్ని ఏండ్లు దేవుడు నమ్మకమైన వాడుగా నిరూపించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. నా జీవిత కథంతా మీరు చూస్తే మీకు ప్రస్ఫుటంగా కనబడే విషయం ఏంటంటే, ప్రభువైన యేసు తానిచ్చిన మాట ఎప్పుడు తప్పడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే నేను రాసిన ఆ పాట, యాకోబు దేవుడు అనే పాట. ఆ చరణం పాడతాను, దయచేసి వాద్యకారులు సంగీతకారులు రెడీ అయిపోండి.
బి మేజర్ ఈవనైనా దేవుని స్తోత్రం. బి మేజర్ యాకోబు దేవుడు 64 పాట సంఖ్య 64th సాంగ్. యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగునో, ఎవడాయనపై ఆశ తోడ ఇలా మనును. ధన్యుడతడే ధన్యుడు ఇహ పరముల సుఖ ప్రాప్తుడు. ధన్యుడతడే ధన్యుడు ఇహ పరముల సుఖ ప్రాప్తుడు. యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగును. నింగిని నేలను సంద్రము వాటిలోన గల సర్వము, ఆ నింగిని నేలను సంద్రము వాటిలోన గల సర్వము. సృజించిన యా దేవుడు తన మాటలనడు తప్పడు. సృజించిన యా దేవుడు తన మాటలనడు తప్పడు. ఆయన కనికర ప్రాప్తుడు ఇలా ఎన్నడుల జింపడు. ఆయన కనికర ప్రాప్తుడు ఇలా ఎన్నడుల జింపడు. యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగును, ఎవడాయనపై ఆశతోడ ఇలా మనును. ధన్యుడతడే ధన్యుడు ఇహ పరముల సుఖ ప్రాప్తుడు. ధన్యుడతడే ధన్యుడు ఇహ పరముల సుఖ ప్రాప్తుడు. యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగును. చాలామంది అనుకుంటారు రంజిత్ గారు వెరీ స్ట్రాంగ్ మైండ్ అండి, స్ట్రాంగ్ మ్యాన్. నేను కూడా నీ అంత స్ట్రాంగ్ కావాలని అన్నోళ్ళు ఉన్నారు, నాతో అనుకున్న వాళ్ళు ఉన్నారు. నేను చెబుతుంటా నేను కూడా వీకే. పులి అన్నోడు రంజిత్ ఓఫీర్ కాదు, లోపల ఉన్నోడు పులి. దేవునికి స్తోత్రం కలిగినగా అసలు పులి ఆయన. ఇదంతా ఆయన తేజస్సు, ఆయన ప్రభావం అండి. మనం ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, తుష్మని గాలిపోయినటువంటి బెలూన్ లాగా అయిపోతాం మనం. ఈ శౌర్యము పరాక్రమము ధైర్యము ఆయన. అందుకే ఆయన అసలు ఓట ఒప్పుకుంటాడా, క్వశ్చనే లేదు. ఈవెన్ ఇన్ ద వైల్డెస్ట్ ఇమాజినేషన్స్ ఇన్ యువర్ డ్రీమ్, కలలో నీకున్న అతి వెర్రిమర్రి ఊహల్లో కూడా సాధ్యం కాదు ఏసయ్య ఓడిపోవడం. నేనైతే చాలాసార్లు డిప్రెషన్లోకి వెళ్తాను. మెనీ టైమ్స్ ఐఎమ్ డిప్రెస్డ్. ఇంకెందుకులే ప్రభా ఈ పోరాటం, నువ్వు నాకు నేను అడిగింది ఇవ్వలేకపోతున్నావు, నన్ను చంపేసేయరాదు, చచ్చిపోతాను, చేసిన సేవ చాలు, ఇంకెందుకు అనుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నేను చచ్చిపోతున్నానేమో, ఇక నాకు రేపు అనేది లేదు అనుకున్న సందర్భంలోనే ఈ పాట రాశాను. అది మొత్తం వివరించాలంటే ఇప్పుడు సమయం లేదు. శ్రీకాకుళం రాశాను ఇది. ఇంట్లో భయంకరమైన పోరాటము, వేదన. దేవుడు కూడా నాకు సహాయం చేయటం లేదా అని ప్రశ్నించే పరిస్థితి. ఆరోగ్యం బాగుండలేదు. ఇంత లోపల ఎక్కడ ఏ నీళ్ళు తాగేశానో తెలీదు. గొంతు మొత్తం
మూగబోయింది. ఫోన్లో హలో అనే అవకాశం లేదు. ఫోన్ ఎత్తి హలో అంటున్నాను నేను, గొంతు రావడం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, మెడిసిన్ వేసుకున్నా, రెస్పాండ్ కావడం లేదు, గొంతు లేదు. సైలెంట్గా గుసగుస మాట్లాడుతున్నాను నేను. శ్రీకాకుళం వెళ్ళిపోయిన పురుషోత్తం గారి మీటింగ్స్, బ్రదర్ నేను మాట్లాడలేను అంటున్నా. దిగగానే మధ్యాహ్నం, అప్పటికే లేట్ అయిపోయింది. వాళ్ళు ఎప్పటి నుంచో 11 నుండి పాటలు పాడుతూ ఉన్నారు, 1 గంట అయింది టైం ఇచ్చారు. ప్రార్థన చేసే వాక్యం చదివా, వాక్యం గుసగుసగానే చదివాను. ప్రార్థన చేశా, ప్రార్థన చేశాక కొంచెం గొంతు వచ్చింది. ఏదో కష్టపడి మాట్లాడాను, ఈ వోకల్ కార్డ్స్ అంతా స్ట్రెయిన్ అయిపోయినాయి, చాలా నొప్పి అయిపోయింది అంతా కూడా. ఏదో కష్టపడి మాట్లాడి ముగించాను. లాడ్జ్లో వెళ్ళి పడుకున్నాను. ఆ రాత్రి వేళ పడుకున్నాను, 1 గంటకు చాలా అలసిపోయాను నేను. అసలు లేవకుండా ఉదయం 10 గంటల దాకా పడుకుంటాను నేను, లే నన్ను ఎవరు లేపకండి, నాంత నేను లేచేదాకా, ప్లీజ్ ఐ నీడ్ రెస్ట్ అనుకున్నా. 1/2 గంట పడుకున్నాను, నిద్ర రావటం లేదు, మనసు ఫ్రెష్ అయిపోయింది. గదిలో ఏదో అలికిడైనట్టు అనిపించింది. అటు దొరలేను, ఇటు దొరలేను, ఇటు దొరలేను, అటు దొరలేను, నిద్ర రావడం లేదు. ఎవరో నడుస్తున్నట్టు అలికిడైంది. ఎవరు వచ్చేసారు, బోల్ట్ పెట్టే పడుకున్నాను కదా అనుకున్నా. లేచి చూస్తే ఐ వర్చువల్లీ ఐ సా ఎ పర్సన్, తెల్లటి వస్త్రాలు ధరించుకొని, అది రాత్రి బెడ్ ల్యాంప్ ఉన్నటువంటి వెలుగు, ఆ వెలుగు ఎటు పోయిందో, దగద్ధగాయమానంగా దేదీప్యమానంగా గదంత వెలుగు నిండిపోయింది. అంత వెలుగు, ఈ 8 పుస్తకాలు రాయమన్నప్పుడు నకరికల్లో వచ్చింది, మళ్ళీ శ్రీకాకుళంలో వచ్చింది. ఏసయ్య సంచరిస్తున్నాడు ఆ రూమ్లో, తెల్లటి వస్త్రాలు, బంగారు దట్టి. ప్రభువు సంచరిస్తున్నాడు కనుక నాకు నిద్ర మత్తనే ఎగిరిపోయింది. ప్రభువా నువ్వు వచ్చేసావా, ఎంత దౌర్భాగ్యం, నిద్రపోదాం అనుకుంటా నిన్ను మిస్ అయ్యేవాడిని అని నిలబడ్డాడు. లే, మోకరించు, ప్రార్థన చేయి, కలం తీసుకో, నేను చెప్పేది రాయి. అప్పుడు దేవుడు నా మీదకి వచ్చి వ్రాయించిన పాట ఇది. రేపు ఉదయాన్ని నేను చూడలేను, చచ్చిపోతాను అనుకున్న, కన్విన్స్ అయిపోయా 100%. ఐ థాట్ ఐ విల్ డై ఆన్ దట్ డే డ్యూరింగ్ దట్ నైట్. రేపు అనేది నాకు లేదుగా, చచ్చిపోతాను. దేవుడిని అడుగుతున్న, ప్రభువా నా డెడ్ బాడీ ఎలా తీసుకెళ్తారు హైదరాబాద్కి, ఎక్కడ సమాధి చేస్తారు, నా శిష్యులకు ఇబ్బంది కలగకుండా చూడంటున్నాను నేను దేవునితో. ఏసై వచ్చాడు, నీకు ఇంకా చాలా పని ఉంది, లే పాట రాయమని ఇది రాయించాడు. B major కార్డ్ ఇవ్వు బాబు, మళ్ళీ ఆఖరి చరణం. కృంగిన నన్ను పై కెత్తును, సంఖ్యల నన్నిటించును, ఆ కృంగిన నన్ను పై కెత్తును, సంఖ్యల నన్నిటించును, విడువక నన్ను ప్రేమించును, తన చేతిలో నన్ను చెక్కెను, నన్ను ప్రేమించును, తన చేతిలో నన్ను చెక్కెను, ఆయన కౌగిలి యందున ఈ దీనుడు కడు ధన్యుడు, ఆయన కౌగిలి యందున ఈ దీనుడు కడు ధన్యుడు, యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగు,
యు నో ద మెంటల్ డిప్రెషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఆఫ్ ద ఎనిమీ. మానసిక కృంగుదల, కృంగిన పరిస్థితి దుష్టుడు నీ మీద ప్రయోగించే అతి శక్తివంతమైన సాధనం. సంశయము, సందేహము, దేవుడు నన్ను వదిలేశాడేమో అనుకునే భావన, దేవునికి నా మీద అసహ్యం వేసిందేమో అనే ఉద్దేశం, అభిప్రాయం, నా ప్రార్థన దేవుడు వింటాడనే నమ్మకం లేదు, ఆ ఏం ప్రార్థన చేస్తాములే అనే నిరాశ దుష్టుని ఆయుధం. కత్తులు కటార్లు పట్టుకురాడు, సందేహాలనే కత్తులు పట్టుకొస్తాడు. కాబట్టి ఆ బాణాలు, ఆ కత్తులు నువ్వు నిలవరించడానికి నీకు ఉండాల్సింది ఉక్కుతో చేసిన డాలు కాదు, విశ్వాసం అనే డాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అపనమ్మిక నీ మీద ప్రయోగించబడే బలమైన దుష్టుని ఆయుధం. అపనమ్మికకు వ్యతిరేకము విశ్వాసం అనే డాలు. ఈ 38 సంవత్సరాలు ఈ డాలు ఉపయోగించే నేను కాచుకున్న దుష్టుని యొక్క అగ్ని బాణములన్నిటినీ ఆర్పి పారేశానంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా మీద ఎన్నో అగ్ని బాణాలు వేసాడు వాడు, ఒక్కటి తగలలేదు నాకు. ఎందుకు తెలుసా? అగ్ని బాణాలు వేసాడు, నాకు తగలలేదు అవి. విశ్వాసం అనే డాలు పట్టుకున్నా. ఐ జస్ట్ బిలీవ్ మై జీసస్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎవ్రీథింగ్. నువ్వేమైనా చెప్పుకో, నా యేసయ్య నన్ను నమ్ముతాను, యేసునే నమ్ముతాను, యేసునే నేను వెంబడిస్తాను. ప్రభునందు ప్రిలారా, ఆ విధమైన ఆధ్యాత్మిక సర్వాంగ కవచము ధరించుకొని శత్రుసేనలతో పోరాడి జయించి దేవుడు అప్పగించిన పరిచర్యను విజయవంతంగా ముగించి శూరుడైనటువంటి యేసయ్య దండులోని వీర సైనికులంగా మనము క్రీస్తు న్యాయపీఠం ముందుకెళదాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేనేమో దేవునితో నడిచి ఆయన నాకు చేసిన అద్భుత కార్యాల మీదనే ఆధారపడి నీళ్ల మీద నడిచి ఇంత దూరం వచ్చా. అసలు యేసుప్రభు అబద్ధం, దేవుడు అబద్ధం, బైబిల్ అబద్ధం, దేవుడు మాట్లాడడం అంత ఒకటిది, ఇదంతైన కథలు చెప్తున్నాను అంటాడు. ఎంత ఎదవన్నది ఎదవండి వాడు. మీరు శ్రీకాకుళం పురుషోత్తం గారిని అడగండి, యాకోబు దేవుడు పాట ఎటువంటి పరిస్థితుల్లో అయ్యగారు రాశారు అడగండి. సత్యనారాయణ గారిని అడగండి, అక్కడ స్థానిక నాయకులను, దాసబాబును వాళ్ళని అడగండి. అయ్యగారు ఈ సభల్లో మీరు ప్రసంగించటం, ఈ పాట రాయడం నథింగ్ లెస్ దాన్ ఎ మిరాకిల్, నథింగ్ లెస్ దాన్ ఎ మిరాకిల్. మీరు స్టేషన్లో దిగినప్పుడు అసలు మీరు ఏం చేయగలరు, ఇలా ఇలాంటి పరిస్థితుల్లో వచ్చాడు ఈయన, అసలు నోరే లేదు, మాటే లేదు, ఏం చేస్తాడు అయ్యగారు అని ఏడ్చారు వాళ్ళు. ఆఖరి కూటంలో దాన్ని దేవుడు ఆనంద బాష్పాలుగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు నీతో మాట్లాడలేదు, నీతో దేవుడు మాట్లాడేంటే నేను నమ్మను అంటాడు. ఒరే తిక్కలోడ, నీ బుర్రకాయలు గుజ్జుందంటే నేను నమ్మను రా. దేవుడు లేకపోతే ఆ హెల్త్ కండిషను, ఆ మెంటల్ డిప్రెషన్లో ఈ పాట ఎలాగొస్తుంది రా? బెవహూఫ్. ఇది దేవుడు చేసిన అద్భుత కార్యానికి సజీవ సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయద్భుత కరు నాలునే నా బ్రతుకంత కీర్తించేదన్, ఆయద్భుత కరు నాలునే నా బ్రతుకంత కీర్తించేదన్, గాయపడిన నను బ్రోచును న్యాయము తాపక తీర్చును, గాయపడిన నను బ్రోచును న్యాయము తాపక తీర్చును, ఆయనలో స్థిర భక్తుడు ఇహ పరముల శ్రీమంతుడు,
ఆయనలో స్థిర భక్తుడు ఇహ పరముల శ్రీ మంతుడు యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగును ఎవడాయనపై ఆశతోడ ఇలా మనును ధన్యుడతడే ధన్యుడు మూల సుఖ ప్రాప్తుడు ధన్యుడతడే ధన్యుడు ఇహ పరముల సుఖ ప్రాప్తుడు యాకోబు దేవుడు. ప్రభునందు ప్రిలారా, మనము శూర కార్యములు చేస్తాం. ఏం కార్యాలండి? ఎందుకు? శూరులం కాబట్టి. ఏమండి శూరులం కాబట్టి శూర కార్యాలు చేస్తాం. శూరులం ఎందుకు కావాల్సి వచ్చింది అంటే, ఎదురుకుండా భయంకరమైన శత్రువులు ఉన్నారు కాబట్టి శూరులం కావలసి వచ్చింది. కావలసి వచ్చింది అవసరం, శూరులం కావలసిన అవసరం వచ్చింది. కానీ ఎట్లా పాసిబుల్ అయింది? శూరులం కావడం ఎలా సాధ్యపడింది? విశ్వములోకెల్లా పరాక్రమశాలి అయిన శూరుడు యేసయ్య దండులోకి మేము వచ్చాం. దండులోకి మేము వచ్చాం, మా లోపలికి యేసయ్య వచ్చాడు. అంతకుముందు బలహీనులమైన మేము ఇప్పుడు వీరాధి వీరులమైపోయాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. యేసు శిలువ రక్తము, పరిశుద్ధాత్మ అభిషేకము, సత్య ప్రత్యక్షము, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి మా మట్టి ఘటములు, ఇవన్నీ కలిసి మమ్మల్ని శూరులుగా చేసేసిన యు ఆర్ ఏ స్ట్రాంగ్ లేడీ, యు ఆర్ ఏ స్ట్రాంగ్ మ్యాన్, బికాస్ ద లయన్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా ఈజ్ లివింగ్ ఇన్ యూ. యూదా గోత్రపు సింహం నీ లోపల. ఎవ్వరు కూడా బలహీనమైన మాటలు మాట్లాడొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవెంత చదువుకున్నావు అనేది ఇక్కడ ప్రశ్న కాదు. చదువుకోకపోయి పేతురు యోహాన్లు అసలే చదువుకోలేదు, విద్య లేని పామరులు. నీ ఎడ్యుకేషన్ ఎంత, ఐ డోంట్ కేర్ ఇఫ్ యు ఆర్ హోల్డింగ్ అ డాక్టరేట్ ఆర్ యూ డోంట్ ఈవెన్ నో ఆల్ఫబెట్స్, ఐ డోంట్ కేర్. చాలా చదువుకున్న వాళ్ళు చాలామంది నరకానికి వెళ్తారు. అసలు చదువుకోలేని వాళ్ళు కూడా కొంతమంది పరలోకంలో ఉంటారు. చాలామంది వీళ్ళే ఉంటారట. అనేకులు విద్యావంతులు జ్ఞానవంతులు కాదు, మనలో చాలామందిని దేవుడు వెర్రివారిని ఎన్నిక చేసుకున్నాడట. నీకు ఎంత బలం ఉంది, ఎంత వెయిటు, ఎంత హైటు, ఎంత ఆస్తి ఉంది, ఇవేమి నాకు అక్కర్లేదు. నువ్వు ఏసయ్య దండులో ఉంటే చాలు, నువ్వు శూర కార్యాలు చేస్తావు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఏసయ్య దండులో ఉంటే చాలు, బలము లేని వారికి ఏసే బలం అవుతాడు, జ్ఞానము లేని వారికి ఏసే జ్ఞానం అవుతాడు. ఆయన నీ చుట్టూ రక్షా కవచం అవుతాడు. కాబట్టి నేనైతే నమ్ముతున్నా, అగాపే సంపూర్ణ సువార్త సంఘం శూర కార్యాలు చేస్తుంది, చేస్తుంది. మొదలైన ఆల్రెడీ ప్రపంచము ఈ డిఫరెన్స్ అనేది గమనించేసిందంతే. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమో అనుకున్నామండి, నో మ్యాన్ స్పోక్ లైక్ దిస్ మ్యాన్. చాలా విచిత్రం అండి. ఒక్కోసారి చాలా సాత్వికంగా ఉంటాడు, ఒక్కోసారి అగ్ని మీద గుగ్గిలం అయిపోతాడండి. అసలు ఓఫీర్ గారు ఏదో చేస్తున్నాడు, అసలు ఏం చేస్తున్నాడు అర్థం కావట్లేదు. మన జుట్టు బీక్కుంటున్నారట, మనోళ్ళని అడుగుతున్నారట. ఎవరు వాళ్ళకి చెప్పకండి, మీరు నా సొంత వాళ్ళు కనుక సీక్రెట్ చెప్తున్నా, చెప్పకండి. నెట్లో చెప్తున్నా కానీ గుసగుస చెప్తున్నాం కదా. ఓఫీర్ గారు ఏం చేస్తున్నాడంటే ఎవరికి చెప్పకండి,
ఆది నుండి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించిన పని ఓఫీర్ గారు చేస్తున్నాడు. ఎవరికి చెప్పకండి, శూర కార్యాలు జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగుడు. హల్లెలూయా, హల్లెలూయా. లెట్ అస్ రిజాయిస్ ఇన్ దిస్ ఫ్యాక్ట్ దట్ వి ఆర్ బౌండ్ టు బి ఓవర్కమర్స్. మనమే జయం పొందబోతున్నాం. దేవుని స్తోత్రం కలిగిన కాక లేచి నిలబడదాం. దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ముగించుకుందాం. హల్లెలూయా, జయమనుచు పాడేదాం. అదే సమయంలో మన శత్రువులు కూడా ఈ పాటలో గొంతులు కలపాల్సిందిగా. మనవి ఒక్క అక్షరమే తేడా, హల్లెలూయా భయం అనుచు పాడేదామని వాళ్ళు, జయం అనుచు పాడేదామని మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జయమనుచు పాడేదాం ఏలియా దినములే వాచెను. హల్లెలూయా జయమనుచు వాచెను. దుర్బోధలెల్ల నశింపగ వాక్యాగ్ని ధరకు దిగి, దుర్బోధలెల్ల నశింపగ వాక్యాగ్ని ధరకు. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా, 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 స్తోత్రం. ఎండిన ఎముకలలోయలో దీర్ఘదర్శి ప్రవచించెను. ఆమేన్. కలలోయలో దీర్ఘదర్శి ప్రవచించెను. ఆ దేవుని శక్తి దిగి రాగా ఎముకలే. గ్లోరీ, హల్లెలూయా. ఎముకలే బ్రతికెను దైవ సత్యమును చాటింప. హల్లెలూయా, గ్లోరీ, స్తోత్రం. దైవ సత్యమును చాటింప ఒక సైన్యమై నిలిచెను. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా, 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 స్తోత్రం. హల్లెలూయా జయమనుచు, హల్లెలూయా జయమనుచు పాడేదం ఏలియా దినము లేవా దుర్బోధలెల్ల. హల్లెలూయా, 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 స్తోత్రం. గ్లోరీ, గ్లోరీ, హల్లెలూయా జయమను చుప్ప. ప్రియా సహోదరి, సహోదరుడా, ప్రియా దేవుని బిడ్డ, విశ్వాసి, నా ప్రియమైన ఆత్మీయ కుమారుడా, ఆత్మీయ కుమార్తె, నీవు ఒక అటాక్ కింద ఉన్నావు. యూ ఆర్ అండర్ అన్ అటాక్ అండ్ యూ హ్యావ్ టు రైజ్ అప్, రైజ్ అప్, పిక్ అప్ యువర్ కొరేజ్ ఫ్రమ్ జీసస్. ఉషరందర కలదర బరస్. దుష్టుడు నీ మీద దాడి చేస్తున్నాడు, నువ్వు కురుంగిపోవద్దు, కురుంగిపోవద్దు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అగాపే సంఘ సభ్యులారా, ఓఫీర్ మినిస్ట్రీ సభ్యులారా, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ సైనికులారా, ఎన్ని సమస్యలైనా రానివ్వండి, మీరు కురుంగిపోవడానికి వీల్లేదు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే బలవంతుడు.
నువ్వు కృంగిపోయినా సరే ఏసయ్య మళ్ళీ పైకి లేవనెత్తుతాడు. నువ్వు బలహీన పడితే నిన్ను మళ్ళీ ఆయన బలపరుస్తాడు. నువ్వు పడిపోతే మళ్ళీ లేవనెత్తుతాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు. హల్లెల్లూయా రి కాబర సందర రదర బరాసి హల్లెల్లూయా హల్లెల్లూయా. ఈ లోక ధనము పరలోక ధనం కూడా నీకు తప్పకుండా అనుగ్రహిస్తానని నమ్మదగిన యేసయ్య నీకు వాగ్దానం చేస్తున్నాడు. స్వతంత్రించుకో సంఘమా, స్వతంత్రించుకో. పూరదర భాష హురదరందర కరల బరాసి హల్లెల్లూయా రి కాబర భాషందల రదర బరాసి ఊఖర బరరి ఎరఖరందరల బరాసి. సూర్యుడా నీ మొలను కత్తిని కట్టుకో. దేవుని వాక్యమనే ఖడ్గం, దేవుని వాక్యమనే ఖడ్గము ధరించు. విశ్వాసమనే డాలు చేతిలో పట్టుకో. ఈ రెండిటితో నువ్వు ప్రపంచాన్ని జయించగలుగుతావు. హౌరబ హుబరియర కరందల రబర హూదర లబర సందర రియారదర బర హురందల లియా కరందల రబర. హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ. We take this victory by faith in the name of Jesus. యేసయ్య నామములో ఈ ఘన విజయాన్ని స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. నీ వాక్య వాగ్దానములన్నీ స్వతంత్రించుకుంటున్నాం అయ్యా. నీ వలన, నీ వలన, మా ముందు నడుస్తున్న నీ వలన, మా యందు జీవిస్తున్న నీ వలన, దేవుని వలన, పరిశుద్ధాత్మశక్తి వలన, ఆత్మాభిషేకము యొక్క ప్రభావము వలన, మాలో ప్రవహిస్తున్న యేసు రక్తము యొక్క ప్రభావము వలన మేము శూర కార్యాలు చేయబోతున్నాం, బలమైన కార్యాలు చేయబోతున్నాం, గొప్ప కార్యాలు చేయబోతున్నాం, ప్రపంచాన్ని ప్రభావితం చేసే కార్యాలు చేయబోతున్నాం, చీకట్లను వెళ్ళగొట్టే కార్యాన్ని మేము చేయబోతున్నాం, సాతాను కోటలు కూల్చివేసే కార్యాన్ని చేయబోతున్నాం, అందరి మనసులను సత్య వెలుగుతో నింపే కార్యాన్ని మేము చేయబోతున్నాం. నీకు వందనాలు, నీకు వందనాలు యేసయ్య. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ యు ఆర్, వాట్ ఎ గ్రేట్ గాడ్ యు ఆర్. Thank you, Lord, for revealing yourself before our spiritual eyes. మా ఆత్మీయ నేత్రాల ముందు నిన్ను బయలుపరుచుకునేందుకు స్తోత్రం. క్రైస్తవ సంఘములన్నిటిని, అన్ని డినామినేషన్లలోని సభ్యులను, నాయకులను మీరు దర్శించండి, ఆశీర్వదించి, దీవించి, మీరు మహిమ ఘనత పొందవని అద్భుతములు చేయుచున్నందుకైనా వందనాలు చెల్లించి నీ సకల దీవులు స్వతంత్రించుకుంటూ యేసు పరిశుద్ధనామంలో స్తుతించి విజయోత్సవముతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయం ప్రభు, యేసు రక్తమునకే జయం ప్రభు, యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగునుగాక. అందరికీ వందనాలు.